Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి అవంతిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీ మంత్రి, అంతకుముందు ఆయన టీడీపీలో ఎంపీ, దానికంటే ముందు ప్రజారాజ్యం తరఫున తొలిసారి నెగ్గిన ఎమ్మెల్యే, ఇక పూర్వాశ్రమంలో విద్యాసంస్థల అధినేత. ఇలాగే అవంతి గురించి చెప్పుకుంటే బయటకు కనిపించేవి. ఇక ఆయన బాహ్య రూపం చూస్తే ఎప్పుడూ నుదుటిపైన ఎరటిపోటు కనిపిస్తుంది. అంతేకాదు ఆయన చాలా సాత్వికంగా కనిపిస్తారు. కోపం వస్తే తప్ప ఆయన నెమ్మదిగానే ఇప్పుడు ఉంటారు. సంస్కారంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే అవంతి శ్రీనివాస్ జనానికి ఇప్పటిదాకా కనిపించిన తీరు అని చెప్పడానికే. ఇక అవంతి శ్రీనివాస్లోని రెండవ వైపు చూడాలనుకుంటే చాలా కష్టమేనని తాజాగా ఆయన మాటలను బట్టే తెలుస్తోంది. తనకు ఉన్న ఆలోచనలు, చిన్నప్పటి లక్ష్యాలు వంటివి తాజాగా భీమిలిలో జరిగిన ఒక సభలో అవంతి శ్రీనివాస్ జనం ముందు పెట్టారు. అప్పుడు ఆయన చెప్పిన మాట తాను నక్సలైట్ కావాలన్నది. ఇది విన్నవారి గుండెలు గుభయలు అన్నాయి, కానీ అది నిజమంటున్నారు అవంతి శ్రీనివాస్. తాను పెద్ద అయితే నక్సలైట్ కావాలనుకున్నాను అని మంత్రి నోటి వెంట ఈ మాటలు రాగానే పక్కన ఉన్న వైసీపీ నేతలతో సహా అంతా ఆశ్చర్యపోయారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉండి ఆయన అలా కోరిక వెళ్లబూచడం పట్ల షాక్ కూడా తిన్నారు. సమాజంలో అసమానతలు, భూములు పేదలకు లేకపోవడం, నీటికి గూడుకు కూడా భేద జనాలు ఇబ్బంది పడడంతో అవంతి శ్రీనివాస్ సమసమాజం కోసం నక్సలైట్ కావాలని ఒకప్పుడు అంటే యువకుడిగా ఉన్నప్పుడు తలపోశారట. కానీ ఆయన కోరుకున్న సమాజం ఇన్నేళ్లకు ఆవిష్కరించబడిందట. జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, రైతులకు సమగ్ర భూ సర్వే ద్వారా భూములపైన శాశ్వత హక్కులు కలుగజేయడం, అలాగే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జలాలను అందించే కార్యక్రమాలు చేయడంతో ఒక మంత్రిగా తాను ఎక్కువగా సంతోషపడుతున్నానని అవంతి శ్రీనివాస్ అంటున్నారు. అవంతి శ్రీనివాస్లో నక్సలైట్ భావాలు ఎన్ని పాళ్ళు అన్నది పక్కన పెడితే ఆయనలో కూడా ఒక రెబల్ ఉన్నాడు అన్నది 2019 ఎన్నికల వేళ బయటపడింది. ఆయన తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు మీదనే తిరుగుబాటు జెండా ఎగరేసి తనకు మంత్రి కావాలని ఉంది అంటూ తన సమాన వాటాను అలా వైసీపీలోకి దక్కించుకున్నారు. ఇక కోపం ఒకటే అవంతిలో మైనస్ పాయింట్ అని కూడా చెబుతారు. ఆయన కోపంలో గట్టిగానే మాట్లాడేస్తారు. అయితే ఆయన సహాయం చేసే విషయాల్లో 10 మందికి ఉపయోగపడే వాటిలో మాత్రం ముందుంటారు. ఇక 12 ఏళ్ల రాజకీయ జీవితంలో అవంతి శ్రీనివాస్ మీద అవినీతి మచ్చపడలేదు. మొత్తానికి నక్సలైట్ సిద్ధాంతాలన్నీ కూడా సాధారణ జీవితంలో అనుసరిస్తూ మంచి నాయకుడిగా ఉన్న అవంతి జననాయకుడిగా జేజేలు అందుకుంటున్నారు. అందువల్ల ఆయనలోని రెండవ కణం ఎప్పటికీ అవసరం లేదేమో.